తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3వ తేదీన ప్రారంభం కానున్నాయి. అదే రోజు సభలో బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు. ఈసారి కూడా గవర్నర్ స్పీచ్ లేకుండా బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. గత ఏడాది డిసెంబర్ లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావించిన వివిధ కారణాలతో సాధ్యం కాలేదు. తాజాగా ఫిబ్రవరి 3 నుంచి బడ్జెట్ సెషన్స్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 3న మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2023ను సభలో ప్రవేశపెడతారు. ఈసారి 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉందంటున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాలు ప్రోరోగ్ కాలేదు. గతంలో కూడా ఈ కారణంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం లేకుండా 2022 బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఈసారి కూడా గవర్నర్ స్పీచ్ లేకుండా బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని అధికార పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే దీనిపై రాజ్భవన్ నుంచి వచ్చే విమర్శలకు అధికార పార్టీ ఎలా కౌంటర్ ఇస్తుందన్నది చూడాలి. గత ఏడాది మార్చి 7న ప్రారంభమైన సమావేశాలు 15వ తేదీ వరకు సాగాయి. ఈసారి ఎన్ని రోజులు నిర్వహిస్తారన్నది బీఏసీలో నిర్ణయించనున్నారు. అటు అసెంబ్లీ ఎన్నికల ఏడాది బడ్జెట్లో కేటాయింపులపై అంతా ఆసక్తిగా చూస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ బడ్జెట్ చివరిది. ఎన్నికల ఏడాది కావడంతో బడ్జెట్ సమావేశాల్లో అధికార పార్టీని టార్గెట్ చేసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. దీంతో వాడి వేడిగా సాగే అవకాశాలు లేకపోలేదు.